విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ మహిళ మాట్లాడుతున్నాను. అనిత గారు వాసిరెడ్డి పద్మ గారి కోసం ఏ విధంగా మాట్లాడారో ఆ వీడియో మేము చూసాము. అందుకనే మీకు ఈ సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఫస్ట్ మీకోసం మీరు తెలుసుకోండి, అప్పుడు ఎదుటివారి కోసం మాట్లాడండి. అది తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు వీడియో ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అనకాపల్లి దగ్గర మీ పక్కనే మీకు తెలిసిందే, ఒక జంట పెళ్ళయి గుడికి వెళ్ళి వస్తుండగా కొందరు ఆగతాయిలు కారులో వచ్చి ఆ అమ్మాయిని ఏమీ చెయ్యలేక కారుతో గుద్ది 1 కిలోమీటర్ వరకు ఈడ్చుకు వెళ్ళారు. అప్పుడు ఏం చేసింది మీ ప్రభుత్వం? ఒక మహిళగా అప్పుడు మీరేం చేశారు? ఆ విషయం మీద స్పందించారా? ఆ మహిళకి అండగా నిలబడ్డారా? అలాగే వనజాక్షి మేడంని మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే అప్పుడు ఎవరికి మద్దతుగా నిలిచారు? ఒక ఆడదాని పట్ల మీరు మద్దతుగా నిలిచారా? మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఈరోజు వచ్చి చక్కటి పాలన చేస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నీచ రాజకీయాలకు దిగజారుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. అంతెందుకండి, మీ పక్క నియోజకవర్గం చోడవరంలోనే ఒక మైనర్ బాలికని రేప్ చేసి కిరోసిన్ పోసి చంపేశారు. ఆ విషయంలో మీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? ఒక మహిళగా మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడున్నారు? ఇది మాకు సమాధానం కావాలి, మీరు చెప్పండి. ఈరోజు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రేప్ చేసిన వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు మీరు ఎవరికి మద్దతుగా నిరసనలు తెలిపారు? ఎవరిగా డిబేట్లు పెట్టారు? ఎవరైతే రేప్ చేసి చంపబడ్డారో వారి కోసం మీరు నిరసనలు ధర్నాలు చేశారు. ఇదేనా ఆడవాళ్ళ పట్ల ఉన్న అభిమానం మీ ప్రభుత్వానికి? ఇదేనా ఆడవాళ్ళ పట్ల మీరు చూపిస్తున్న అభిమానం మహిళల మీద? ఒక మహిళగా అయ్యుండి సిగ్గుపడాలండి అనిత గారు. ఈ రోజుకి దిశ చట్టం వచ్చిన దగ్గర నుంచి క్రైమ్ రేటు తగ్గి చక్కటి పాలన జరుగుతుంది. క్రైమ్ జరగకముందే ఇక్కడ పోలీస్ వ్యవస్థ దాన్ని అడ్డుకుంటున్నారు. మీ కళ్ళు ఎక్కడున్నాయి? మీరు ఎక్కడ చూస్తున్నారు? మీ ప్రభుత్వంలో జరిగినవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయని భ్రమలో ఉన్నట్టున్నారు. ఒక్కసారి చూసుకొని చెక్ చేసుకొని మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ని చదవకుండా ఒక మహిళగా వచ్చి స్పందించండి అన్నారండి. వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్ని చెప్పండి, జగన్ గారికి తెలియపరచండి. అవసరం లేదండి, తెలియపరిస్తే చూసే మనిషి అక్కడ కాదండి, తెలుసుకొని చేసే మనిషి అండి. ఒక అమ్మ కష్టం తెలుసు, ఒక అవ్వ కష్టం తెలుసు, ఒక అక్క కష్టం తెలుసు, ఒక చెల్లి కష్టం తెలుసు, ఆఖరికి ఒక మేనకోడల కష్టాన్ని కూడా ఎరిగి ఉన్నాడండి. అలాంటి సీఎం మా జగన్ అనండి. కుంకుమ అని చెప్పి ఎరేసినా కూడా ఈ దరిద్రం మాకు వద్దు అని చెప్పి జగనన్నకు అతిపెద్ద ఎత్తున మహిళలు నీరాజనం పలికారు. దీన్ని కూడా మర్చిపోయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు చూడండి, నిజంగా సిగ్గుచేటు. ఇక మీదటైనా కూడా మారి ప్రజలకి మహిళలకి మంచి జరిగే విధంగా పని చేయాలని చెప్పి అడుగుతున్నాను. ఈ లాక్డౌన్ పీరియడ్లోని ఏం చేశారు? ప్రతిపక్షంలో ఉండి మీరు ఏం చేశారు చెప్పండి? చీరనలకుండా ఏసీ రూమ్లో ఉన్నారు. అలా కాదండి వైసీపీ క్యాడర్. జగనన్న మీద అభిమానం, ప్రజల మీద ప్రేమతో ఈ 3 నెలలు వారి యొక్క వర్గాల్లోని ప్రతి ఒక్కరు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిరోజు చేస్తూనే వచ్చారు. వారి కోసం వారు ఆలోచించలేదండి, జనాల్లోకి వెళ్తూనే ఉన్నారు నిత్యంగాను. దీన్ని గ్రహించకుండా కుళ్ళు రాజకీయాలకి తోవ తీస్తూ మహిళల్ని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడదామని చెప్పి ఆలోచిస్తున్నారేమో. ఇదే కనుక ఇంకా కొనసాగుతూ ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రం మీకు అతి త్వరలోనే బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి అనిత గారు, మీరు ఏదో తిమ్మిడి బమ్మిడి చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారేమో. మా మనసుల్లో నుంచి మా గుండెల్లో నుంచి జగనన్నని మాత్రం తీయటం మీ తరం కాదు. అది గుర్తుపెట్టుకొని ఇక మీదట నుంచి అయినా కూడా ఒక మహిళగా స్పందించండి. మీరు మంచి చేయరు, చేసే వాళ్ళని చెయ్యనివ్వరు. అలాంటి ఆలోచన కూడా మీకు రాదు.